మా గ్రీన్పట్నం మండలం లక్ష్మీపురం గ్రామం నారాయణరాజుపేట విలేజ్ ఇనామ్ ల్యాండ్స్ గురించి సార్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాండి. మా రైతులందరి తరఫున సార్కి శిరస్సు వంచి నమస్కరిస్తానండి. సార్, మా సమస్య ఏంటంటే కొన్ని ఏళ్ళ వందల సంవత్సరాల గురించి మేము రైతులు భూమి మీద ఉన్నాం సార్. కానీ రాజుల దగ్గర రైతులు కొన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి, రైతులు లేని రైతులు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి సార్. ఇది కొన్ని ఏళ్ళుగా నలుగుతుంది. ఇన్నాం భూములు అంటారు సార్, రైతులు రేవుడి రాజులు వెండి భూములు, రేవుడి రాజులు కాంచి రైతులు కొన్నారు సార్. 100-200 సంవత్సరాలు మా తాతల తండ్రులు కాంచి ఉన్నాయి సార్, డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి సార్. దానికి ఏమంటే ఇప్పుడు మూడే వ్యక్తి, మన భీములు ఎమ్మెల్యే గారు అవంతి శ్రీనివాస్ గారు ముఖ్య అనుసరుడు, దాట్ల పెద్దబాబు గారు అంతే, దాట్ల అప్పుల ప్రసాద్ రాజు గారు అండి. అతను వేరే అతనికి ఎమ్మెస్సాను 14 కోట్లకి, మీరు నచ్చిన పని చేసుకోండి అంటారు. ఏం సార్, మాకు డాక్యుమెంట్లు ఉన్నాయి, మేము భూమి మీద ఉన్నామని అన్నాం సార్. అంటే నాకు 1962 ఫార్మ్ ఎయిట్ ఇచ్చారు మా నాన్నగారికి, ఫార్మ్ ఎయిట్ ఇచ్చారు కాబట్టి మీ మాకు హక్కు ఉందంటారు సార్. ఫార్మ్ ఎయిట్ ఇచ్చారు ఖాయమే, మీ ల్యాండ్ ఎక్కడ ఉందో చెప్పండి. 450 ఎకరాలు సార్, 600 కొట్టంపల్లండి, నా 5 పంచాయతీ గ్రామ ప్రజలండి, దాని మీద బతుకుతున్నారు. పుట్టిన కాంచి మేకలు కానీ కోళ్ళు కానీ అన్నీ దాని మీదే బతకాలి సార్. వ్యవసాయం సార్ ఇదంతా రాజుల దగ్గర వచ్చిన డాక్యుమెంట్లు సార్. ఇదిగండి 58 నుంచి ఉన్నాయి సార్. ఇదిగండి దీని అన్ని రాజుల దగ్గర డాక్యుమెంట్లు సార్. ఇదిగండి రాజుల సంతకాల దీని గురించి మన భీములు మన ఆఫీస్ కూడా వెళ్ళాం సార్, జనసేన ఆఫీస్కి. సార్ సందీప్ గారు కూడా మాకు భరోసా ఇచ్చారు, సార్ వస్తారు సార్, సార్ వచ్చిన తర్వాత సార్ దృష్టిలో మీకు పెడతాం, మీకు ఎందుకు మేము ఉన్నామని చూడడం అని కూడా సందీప్ గారు మాకు భరోసా ఇచ్చారు సార్. దయచేసి మీరు మా ఎందు చేస్తే 100 కుటుంబాలు మీ పేరు చెప్పుకుందాం సార్. 450 ఎకరాలు సార్, 450 ఎకరాలు, ఇది గ్రామ పంచాయతీకి సంబంధించింది సార్ ఇది. ఇది ఒకటి సార్, భోగాపురం ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉండడానికి మాకు అవుతుంది. ఎయిర్పోర్ట్ రావడం మన ఉత్తరాంధ్రకి వరం అనుకుంటే మాకు శాపంగా తయారైంది సార్. ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అతను దిగారు సార్ సీన్లోకి. అంతకుముందులేదు సార్, 2016-17 హైకోర్టులో కేసు కూడా వేసాం సార్. కేసు వేస్తే మన ఉమ్మడి హైకోర్టులో వేసా, హైదరాబాద్ హైకోర్టులో వేసాం సార్. వేస్తే మన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు హైకోర్టుకి అఫిడవిట్ ఇచ్చారు సార్, ఇది 100 సంవత్సరాలకు నుంచి రైతులు ఉన్నారు, రైతులకే ఇవ్వాలి తప్ప రాజులు ఎవరు ఇక్కడ లేరు అంటే. అప్పుడు హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే జేసీ గారిని ఎంక్వైరీ చేసి లెటర్ పెట్టమని సార్ హైకోర్టు, 4 నెలల్లో పెట్టమంటే ఈలేట్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, ఆఫీసర్లు కొనుగోలు చేసి ఆఫీసులు అలాగ అణిసివేశారు సార్. ఇప్పటికీ ఎంఆర్ఓ గారు, ప్రజెంట్ ఎంఆర్ఓ గారు ఇస్తానని పాపం జేసీ గారు విశ్వనాథ్ గారు ట్రై చేస్తారు, కానీ వాళ్ళు అణిసివే చేస్తారు సార్ ఈ ప్రభుత్వం. నారాయణరాజుపేటేనా మొత్తం 1 నుంచి 86 సర్వే నెంబర్ అండి. నారాయణరాజుపేట పంచాయతీ, దాగమారి పంచాయతీ, లక్ష్మీపురం పంచాయతీ, మధ్యవలస పంచాయతీ, రేవుడి పద్మనా మండలం రేవుడి కూడా రైతులు ఉన్నారు సార్. అందులో ఎకరా అప్పుడైతే 4-5 లక్షలు ఉండేదండి, ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చింది కదా ఇప్పుడు అంత ఎకరం 2-3 కోట్లు అయిపోయింది సార్. లేదండి అవంతి గారు పెద్దవాగారిని పిలిచి మాట సరిపోనా అనరా అందరూ దొంగలే. అమ్ముకుంటా తినడానికి గింజలే సార్. పసు పొంగల్ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అంతా కొల్లలు నాగస్పూలు ఇలా దేతలు ఇలాంటి తప్ప ఎవరు పెద్ద రైతులు ఎవరు సార్. వెళ్ళాం సార్, ముఖ్యమంత్రికి వెళ్ళాం, స్పందనలో పెట్టాం, ముఖ్యమంత్రిలో పెడితే తర్వాత రిప్రజెంటేషన్లు వచ్చేసి స్పందనలో కూడా మనం ఇచ్చాం సార్. మొత్తం ఫైల్ అంతా తమకు చేసాం మన రిప్రజెంటేషన్లో. కలెక్టర్ గారు కూడా ఇచ్చింది, దాన్ని రెడ్ మార్క్ చేసి ఇచ్చాం సార్. కలెక్టర్ గారు ఏమి ఇచ్చారంటే హైకోర్టుకి
రైతులే ఉన్నారు, పాస్బుక్లు ఇష్యూ చేస్తే మాత్రం రైతులకే ఇవ్వాలి అని 1918లో ఇచ్చారు సార్ కలెక్టర్ గారు. దాన్ని ఏసీ గారు మేము మేము ఉన్నాం సార్ భూమి మీద. ఇరవై మూడుకి అయిపోయి నెలకి పాటికి అసలు లక్ష్మణ గారు ఎప్పుడు పట్టించుకోలేదు. చెప్తాను కదా ఆఫీసులు అలిసివే చేస్తారు సార్, అధికారంలో ఉన్నారు కాబట్టి ఆఫీసులు అలిసివే చేస్తారు. జేసీ గారు జెన్యున్ అయితే అంత జెన్యున్, కానీ అతన్నే పాపం ముందుకు రానివ్వట్లేదు. అది పెడితే మేము ఎంక్వైరీ కూడా చేయాలి, ల్యాండ్ మీద ఎంక్వైరీ కూడా చేయకుండా వచ్చి వందల కొట్టం వాళ్ళు మీ పేరు చెప్పుకోండి సార్, వందల కొట్టం వాళ్ళు గుండెల్లో నిలిచిపోతారు. పేర్లు వచ్చే సార్ లేటెస్ట్ గా రాజు పేర్లు లీగల్ టీమ్ తో మాట్లాడుతున్నాను.